ఫ్లాష్ రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య ముందుకు వెబ్‌సైట్ ఓపెన్ చేసింది. కరోనాకు మందు కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే మందు. రెండు రోజులుగా ఎంతో మంది మొబైల్స్ కు ఈ లింక్ వచ్చి ఉంటుంది. పొరపాటున ఓపెన్ చేశారంటే మీ అకౌంట్ లో డబ్బులు మాయం అవ్వటం ఖాయం. ఇలా సైబర్ నేరగాళ్లు ఆనందయ్య మందును కూడా తమ మోసాలకు వాడుకుంటున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అసలు ఇంతకీ ఈ ఫేక్ సైట్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మందు కావలసిన వాళ్ళు ముందుగా తమ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ నమోదు చేయాల్సిందిగా ఫేక్ వెబ్సైట్ అడుగుతుంది. అది నమోదు చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ అడుగుతుంది. తర్వాత మొబైల్కు వచ్చిన నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. చాలామంది తెలియక ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. మరికొన్ని సైట్లకు సంబంధించిన డీటెయిల్స్ నమోదు చేసిన వెంటనే కాల్ చేస్తున్నారు. ఫలానా సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నామని అడిగిన వివరాలు టకటకా చెప్పాలంటూ కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనందయ్య కరోనా మందును ఆన్లైన్లో పంపిణీ చేసే అంశానికి సంబంధించి ఇంకా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదు. ఈ విషయం తెలియని చాలామంది నకిలీ వెబ్సైట్స్ను క్లిక్ చేసి కీలక సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల చేతికి అందిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో మందు పొందే విధానంపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో ఈ సమస్య ఎదురైంది. దీనికి తోడు టీవీ మీడియా అత్యుత్సాహం కూడా దీనికి ప్రధాన కారణం. ఇదే అధికారిక సైట్ అంటూ కొన్ని ప్రధాన మీడియా ఛానళ్లు ప్రచారం చేయడం సమస్యను మరింత పెంచింది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే ఆనందయ్య మందు ఇంకా తయారు కాలేదు. ఆదివారం నుంచి ఆనందయ్య ఈ మందును తయారు చేస్తారు. అది సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మంగళవారం నుంచి ఆన్లైన్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోగా వెబ్సైట్, యాప్, కాల్ సెంటర్కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు అఫీషియల్గా ప్రకటిస్తారు.